నెల్లూరు సాంప్రదాయ వంటలకి స్వాగతం అండి. ఈరోజు మనము మినుములతో మంచి పచ్చడి, ఇది నెల్లూరు ఫేమస్ అండి, మినుముల పచ్చడి, మినుముల చింతపండు పచ్చడి దీని పేరు. ఇది తయారు చేసుకోవడం ఎలాగో చూసుకుందాం. కావలసిన పదార్థాలు: 1/4 కిలో మినపప్పు గుండ్లు, మినపప్పు గుండ్లు అండి ఇవి, మినపప్పు గుండ్లు, 100 గ్రాములు చింతపండు, 100 గ్రాములు నానబెట్టిన చింతపండు, 200 గ్రాములు ఎండుమిరపకాయలు, 200 గ్రాములు ఎండుమిరపకాయలు. ఈ ఎండుమిరపకాయలను వేయించుకోవాలి, ఈ మినపగుండ్లను కూడా వేయించుకోవాలి. తర్వాత గ్రైండర్లో వేసి ఈ 3 పదార్థాలని మిక్స్ చేసుకుంటూ గ్రైండ్ చేస్తే మనకు రెడీ అవుతుంది. పాతకాలంలో ఇది రోలులో రోకలతో దంచి తయారు చేసేవాళ్ళు. మనం ఇప్పుడు అటువంటి వసతులు లేవు కాబట్టి మిక్సీలోనే చేసుకుంటాము, అంతే రుచిగా ఉంటుంది, ఎటువంటి ఇది ఉండదు. ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందు ఇది వేయించుకుంటారు, ఈ మిరపకాయలు వేయించుకుంటారు, దాన్ని ఈ చింతపండుతో మిక్సీలో వేస్తారు. బాణలు పెట్టి ఇందులో మనం ఆర్గానిక్ గ్రౌండ్ నట్ ఆయిల్ వేస్తున్నామండి. ఆర్గానిక్ గ్రౌండ్ నట్ ఆయిల్ సుమారుగా 50 గ్రాముల వరకు వేసాం. 50 గ్రాముల వరకు ఆర్గానిక్ గ్రౌండ్ నట్ ఆయిల్, ఇది మంచి రుచినిస్తుంది. ఆర్గానిక్ గ్రౌండ్ నట్ ఆయిల్ అంటే రిఫైన్డ్ ఆయిల్ కాదు, మనం రిఫైన్డ్ ఆయిల్ వాడడం మానేస్తున్నాం. రిఫైన్డ్ ఆయిల్ వాడుకోవద్దని ఆరోగ్యపరమైన సలహా. అందువల్ల అది వదిలేసి మనము దీంట్లో ఆర్గానిక్ వర్జిన్ గ్రౌండ్ నట్ ఆయిల్, మన భారతదేశంలో అయితే ఈ దీంట్లో దొరుకుతుంది, చక్కెతో చేసింది, మన గానుగలో ఆడిన వేరుశనగ నూనె దొరుకుతుంది, అది మంచిదండి. ఇప్పుడు ఈ మిరపకాయలన్నీ మనం చూసిన నూనె కాగింది, ఇప్పుడు దీంట్లో ఎండుమిరపకాయలు వేయిస్తున్నామండి. ఎండుమిరపకాయలు సుమారుగా 200 గ్రాములు, ఇది బాగా ఎర్రగా వేగాలి. కొంచెం ఇది మినుములు చింతపండు, దీంట్లో నూనె ఎక్కువ వేయడం అవసరమండి. కొంచెం నూనె ఎక్కువ ఉంటేనే ఇది రుచిగా తయారవుతుంది. అందులో వేరుశనగ నూనె చాలా రుచినిస్తుంది ఈ పచ్చడికి. ఇది అన్నంలో కలుపుకొని మనము నెయ్యి వేసుకుని తినదగినది. పక్కన పెరుగులో మీగడ పెట్టుకుని ఈ పచ్చడిని చాలా ఎంజాయ్ చేయొచ్చండి. పెరుగు మీద మీగడ, ఈ దీంతోపాటు ఈ అన్నం కలుపుకున్నప్పుడు దీనిలో మనం వాడుకోవడానికి చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఈ వేగిన నూనెలో వేగిన మిరపకాయలని పక్కన పెట్టుకున్నాం, తీసి ప్లేట్లో పెట్టుకున్నామండి. ఇప్పుడు ఈ నూనెలో మినపప్పు వేసి ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకుంటాం. మినపగుండ్లు అండి ఇవి, ఇది కూడా ఈ మినపగుండ్లను వేసి ఇది కూడా అదే నూనెలో వేసి ఎర్రగా వేయించుకుంటున్నాం. ఇదిగోండి ఇప్పుడు ఇలాగా ఈ ఎండుమిరపకాయలు, వేయించిన ఎండుమిరపకాయలు ప్లస్ ఇక్కడ ఎర్రగా నూనెలో వేయించిన మినపగుండ్లు, వీటిల్ని మనము చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకుంటే ఈ చింతపండుతో కలిపి అదే మినుముల చింతపండు పచ్చడి ఇది తయారు చేయటం. దీన్ని మిక్సీలో వేసుకుంటే పచ్చడి తయారవుతుంది. అప్పుడు మనము ఉప్పు, కొంచెం జీలకర్ర లాంటిది కూడా కలుపుకోవచ్చు. ఇప్పుడు ఈ మినుపు వేగిన ఎర్రగా వేగిన మినప గుండ్లని ఈ మిక్సీలో వేసుకున్నామండి. ఇది ఎక్కువసేపు తిప్పాల్సిన అవసరం లేదు, కేవలం ఊరికే ఒకసారి నలిగితే చాలు. ఒక 10 సెకండ్లు 20 సెకండ్ల కంటే ఎక్కువ మిక్సీలో వేయాల్సిన అవసరం లేదు. రైట్, ఇప్పుడు చూడండి అంతే, ఒకటే మిక్సీలో ఒక 10 సెకండ్లు మాత్రం తిప్పుకున్న ఈ మినపప్పుని, ఈ మినపగుండ్లని ఇలాగా ఒక గిన్నెలోకి తీసుకున్నాం. అదే మిక్సీలోకి ఈ మిరపకాయలన్నీ కూడా తీసుకుని, ఇది కూడా ఊరికే ఒక 1/2 మినిట్ కంటే కూడా ఎక్కువ తక్కువ గ్రైండ్ చేయాలి. ఇప్పుడు ఇందులోకి తగినంత ఉప్పును కూడా వేసుకుంటున్నాం. మనము హిమాలయన్ పింక్ సాల్ట్ వాడుతున్నాం. హిమాలయన్ పింక్ సాల్ట్ అంటే మన సైంధవ లవణం అన్నమాట. ఇది ఆరోగ్యానికి మంచిది,
ఈ అయోడైజ్డ్ సాల్ట్ని మనం వాడట్లేదు. ఇవి ఈ సాల్ట్ కూడా దీంట్లో కలిపాము. దీన్ని ఒక్క సెకండ్ మళ్ళీ మిక్సీలో వేస్తాం. ఈ మిరపకాయలని మిక్సీలో ఇలాగా ఒక 30 సెకండ్స్ వేసి తీసేసాం. ఇప్పుడు ఈ మిక్సీలో ఎండు మిరపకాయలు మెదిగినాయండి, దీంట్లోకి మనం నానబెట్టుకున్న చింతపండు వేసుకుంటున్నాం. నానబెట్టుకున్న చింతపండుని యాడ్ చేసాం. ఫస్ట్ చూపించిన విధంగా నానబెట్టుకున్న చింతపండు, ఈ వేయించిన ఎండు మిరపకాయలు పౌడర్ అయింది అందులోకి. అది ఎక్కువసేపు పౌడర్ కావాల్సిన అవసరం లేదు. దాన్ని ఈ మిక్సీలో అయిన తర్వాత మూత పెట్టి ఇంకొకసారి దాన్ని గ్రైండ్ చేస్తున్నాం. గ్రైండర్లో రెడీ అయిన ఈ చింతపండు మిరపకాయల మిక్సర్ని ఈ మన ముందుగా వేయించుకున్న మినపగుండ్లలో కలపడం. కలిపి స్పూన్తో చక్కగా మిక్స్ చేసుకుని పచ్చడి రెడీ అయిపోయింది. ఇదండి ఇప్పుడు మనం తయారు చేసుకున్న నెల్లూరు సాంప్రదాయ పద్ధతిలో తయారు చేసుకున్న మినుముల చింతపండు పచ్చడి. దీంట్లో మనం ఇందాక చెప్పుకున్న ఇంగ్రీడియంట్స్ ఎండుమిరపకాయలు, వేయించిన మినపగుండ్లు, చింతపండు, ఉప్పు, ఇంతే అండి. చాలా సులభం. ఇందాక వీడియో కొంచెం డిస్టర్బ్ట్ అయింది, దాని కంటిన్యూషన్ కింద ఈ వీడియో ఇది కొంచెం అర్థం చేసుకోండి. ఇందాక పూర్తిగా చూపించడానికి వీలు కాక దానికి కంటిన్యూషన్గా చూపిస్తున్నాము. మాకు ఇక్కడ వీడియో ఎడిటింగ్ ఫెసిలిటీ లేదు కాబట్టి ఇలా మీరు రెండు వీడియోల కింద చూస్తున్నారు. ఈ తయారైన మినుముల చింతపండు పచ్చడిని అన్నంలో కానీ, మన కొర్రల అన్నంలో కానీ ఏ రకంగానైనా తినచ్చు. దీంట్లో పక్కన పెరుగు మీద మీగడతో చేసుకుని కలుపుకొని తింటే చాలా చాలా రుచిగా ఉంటుంది. తర్వాత అకేషనల్గా ఇలాంటి వంటలు చేసుకోవడం చాలా ఆరోగ్యానికి కూడా మంచిది. మినుముల్లో మంచి ప్రోటీన్ ఉంటుంది. ఇంకా ఏంటంటే ఇది ఈ పచ్చడి తినేటప్పుడు కొంచెం మరింత నెయ్యి వేసుకోవచ్చు. నెయ్యి ఏమాత్రం కొలెస్ట్రాల్ని కలిగించదండి. మంచి నెయ్యి వాడడం వల్ల మనకి ఆరోగ్యానికి మంచిది. ఆ రకంగా మనం ఇప్పుడు ఇందులో వాడిన వేరుశనగ నూనె కూడా చాలా ఉపయోగకరమైంది. థ్యాంక్ యూ అండి. మా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ప్లస్ షేర్ చేయండి. మరిన్ని మరిన్ని సాంప్రదాయ వంటకాలతో మీ ముందుకు వస్తూనే ఉంటాము. మా వీడియో ఛానల్ అభివృద్ధికి మీ సహకారం చాలా అవసరం. థ్యాంక్ యూ వెరీ మచ్.